नमस्कार केएनएन न्यूज की स्वागत తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహార్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుటిత దీక్షతో అమలు చేస్తున్న కార్యక్రమాల వల్లనే తెలంగాణ గుణాత్మక మార్పు దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పట్టణ ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని చెప్పారు. అమరెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో సుమారు 4 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేటి వేణుగోపాలరావుతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్, 1 కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 44 లక్షల రూపాయలతో, ప్రైమరీ పాఠశాలలో 11 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి పనులకు కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణం నలువైపులా స్వాగత తోరణాలు, 6 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తో పట్టణ ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిపిరి వెంకటి, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జుకండి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఊరు మన బడి స్కీమ్ పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మన కామారెడ్డి నియోజకవర్గానికి పోయిన సంవత్సరం 84 పాఠశాలలకు 26 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో మన దేవునిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కు 42 లక్షల 50 వేల రూపాయలు, ప్రైమరీ స్కూల్కు 10 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసి ఇప్పుడే ప్రైమరీ స్కూల్ను కూడా బ్రహ్మాండంగా ఎంతో అసలు టైల్స్ లేకుండా జతికినటువంటి వాతావరణంలో, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే దాన్ని ఎలా చూస్తే సంతోషం అనిపించింది. కలెక్టర్ గారు, మేమందరం అడిషనల్ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు, ఆటి అందరం వెళ్ళి చూస్తే ఆ పాఠశాలను చూస్తే ఎంతో సంతోషం. ఇలా దానికన్నా మించి మా మిత్రులు చూస్తూ ఉంటే మొదట ఇనాగ్రేషన్ చేసే ముందే స్టీల్ లెటర్స్ పెట్టి జిల్లా పరిషత్ మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఊరు మన బడి, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఎన్ని లక్షలైనా వేలైనా వెచ్చించి తన పిల్లలను చదివించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు పేదవాళ్ళు కాబట్టి ఆ పేదవాళ్లకు ఉన్నతమైనటువంటి పాఠశాలలో 9,000 చిలుకు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పాఠశాలలను బాగు చేయాలనే ఉద్దేశంతో పోయినసారి మొదటి విడతగా సగం పాఠశాలలు చేసినాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి మిగిలిన పాఠశాలలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాఠశాలకు, హై స్కూల్కు 42 లక్షల 50 వేలు మంజూరైనప్పుడు ఎవరు కట్టడానికి ముందుకు రాలే. నేను స్వామిని కృష్ణాజీరావు గారిని పిలిచి మీ సంత ఊరు, మీరు చదువుకున్న ఊరు, ప్రజల ఆశీర్వాదంతో మీ దేవునిపల్లి ప్రజలు మీ ఆశీర్వాదం ఇచ్చి నిన్ను ఇద్దరిని కౌన్సిలర్లు చేసిండ్రు, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకొని పోవాలని నేను కోరడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, మన నా మాటను మన్నించి వాళ్ళు వెంటనే ఒప్పుకొని మేము చదువుకున్న స్కూల్ సార్, మేము ఈ పొజిషన్లో ఉన్నాం, మా ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను చేస్తానని బ్రహ్మాండంగా ఇలా చూస్తూ ఉంటే డైనింగ్, ఆ పక్కన వాషింగ్ నల్లాలు అవి చూస్తే అది మామూలు విషయం కాదు. మన సంత ఇంట్లో కూడా అంత నీట్గా వర్క్మెన్షిప్ ఉండదు, చాలా బాగా చేసిండు. ఈ ప్రేమిసెస్ చూస్తూనే ఉంటే నిజంగా అప్పుడు పెద్దలు నర్సింహులు గారు, ఇంకా చాలామంది పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి స్థలమిచ్చి
ఇయాల ఈ పక్కన క్లాస్ రూమ్ వెనకాల అదే విధంగా ఈ పక్కన అనే తపన నేర్చుకోవాలనే తపన ఉంటే ఏందో నిదర్శనం ఇంత మంది మన హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులైన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా జావలిన్ త్రోలో గాయత్రి 9th క్లాస్ అమ్మాయి వరంగల్లో పార్టిసిపేట్ చేసింది జావలిన్ త్రోలో అదే విధంగా వజ్రోత్సవాల వాలీబాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అంటే ఏ రంగాన్ని కూడా దేవునిపల్లిలో బడి పిల్లల కథలని ఇది కూడా బ్రహ్మాండంగా పిల్లల రాసిన కథలు కూడా ఉన్నాయి అంటే దేనిలో కూడా మేము తక్కువ కాదు తెలుగు సునీత మేడం ఇందులో పేరుంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తల్లి అంటే ఇది స్ఫూర్తి మిగతా వాళ్ళకి ఇది స్ఫూర్తి విద్యార్థిని విద్యార్థులకు మిగతా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇది స్ఫూర్తినిచ్చే విధంగా బ్రహ్మాండంగా రాయడమే కాకుండా బుక్ ప్రింట్ చేసి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది మామూలు విషయమా నేను అడుగుతా ఉన్నా నేను సునీత గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మా తమ్ముడు శ్రీశైలం గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిగతా మా ఉపాధ్యాయుని బిందరూ కామారెడ్డి జిల్లా రాదు సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్లకు వస్తాడంట మా కామారెడ్డిని సిరిసిల్ల జిల్లాలో కలుపుతాడు ఎన్నో పుకార్లు ఎంత చెప్పినా వినే పరిస్థితులు లేకుండే అయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ ఉద్యమ సమయంలో బ్రిగేడియర్గా పనిచేసిండు కాబట్టి మన టౌన్లో ఉండి సంచులు మోసి ఆ ఉద్యమానికి ఊపి తెచ్చిండు కాబట్టి నేను కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ తర్వాత కామారెడ్డి పెద్ద పట్టణం అక్కడే జిల్లా కేంద్రం చేస్తానని మన అందరి ఆశలను నెరవేర్చిండు మన కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు దయ వల్ల ఇలా 100 కోట్లు కామారెడ్డి పట్టణానికి తీసుకొచ్చి ఇవాళ మీరు అందరూ చూసిండు 4 లైన్స్ రోడ్ను టేకిరాల నుంచి నర్సన్నపల్లి వరకు ఇలా 6 లైన్స్ రోడ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది ఆల్రెడీ టేకిరాల నుంచి హౌసింగ్ బోర్డు దాకా అయింది అక్కడి నుంచి నర్సన్నపల్లి వరకు ఇప్పుడు చెట్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తుంది ఒక 6 నెలల్లో అది కూడా 6 లైన్ రోడ్ కంప్లీట్ చేస్తా ఉన్నాం అలా మన కామారెడ్డి హైవే మీద పోతుంటే తెలుస్తలేదు కామారెడ్డి ఇంత జిల్లా కేంద్రంకి ఒక స్వాగత తోరణం ఉండాలని ఇలా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఆ స్వాగత తోరణం ఒక 1 నెల రోజుల్లో ఇనాగ్రేట్ చేస్తాం బ్రహ్మాండంగా దాన్ని చూస్తేనే మనసు కట్టుకునే విధంగా దాన్ని తయారు చేస్తా ఉన్నాం అనే సంగతి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోడ్డు మీద చూసింది నిజాం సాగర్ నుంచి మన లింగాపూర్ వరకు 4 లైన్స్ రోడ్డు పూర్తిగా మీడియం డివైడర్ కట్టి ఈ దేవుని పల్లెకి అందం వచ్చే విధంగా మెడికల్ కళాశాల తయారైతుందనే సంగతి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి మీరు మంచినీళ్ళకి ఈ ప్రాంతం అంతా గాయత్రి నగర్ కానీ కాకతీయ నగర్ కానీ బీడీ వర్కర్స్ కాలనీ కానీ ఈ ప్రాంతం అంతా ఇబ్బంది పడతా ఉన్నారని ఒక 6 లక్షల లీటర్ల పెద్ద ట్యాంకును ఎత్తు గడ్డ మీద మన డబుల్ బెడ్రూమ్ పక్కనే గడ్డ మీద దాన్ని ఏర్పరిచి 2 కోట్ల 77 లక్షల 25 వేలతోనే దాన్ని 6 లక్షల లీటర్ల ట్యాంకును కూడా ఇలా ప్రారంభించుకోవడం జరిగింది ఒక 10-15 రోజులలో ప్రతి ఇంట్లోకి ఆ ప్రెజర్ ఇప్పుడు చూసినాం మేము చాలా బ్రహ్మాండం ఇక్కడే ఒక ఇంటి దగ్గర నల్ల ఇప్పుడు చూసినాం బ్రహ్మాండంగా ప్రెజర్ వస్తుంది అది హైట్ మీద కట్టినాం కాబట్టి నీళ్ల బాధ కూడా పోయిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం ఇలా ఒక్కరోజే 4 కోట్ల 30 లక్షల రూపాయల పనులను ఈ రోజు మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తాం నేను ఇంతకుముందు మా గ్రామస్తులు పెద్దలు లక్ష్మీపతి కానీ ఉర్దొండ నరేష్ వనిత గోదావరి అదేవిధంగా కృష్ణులందరికీ మా ఉపాధ్యాయ బృందానికి గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా డాడీ అని ఉన్నాడు ఇక్కడ గుర్రం నారాయణ గంగన్న ఆయన కాంట్రాక్టర్ అయినా పాపం వీళ్ళు రిక్వెస్ట్ చేయగానే బ్రహ్మాండంగా పనిచేసిండు తనకున్న ఆలోచన అందరు కలిసి డాడీ అంటూ నేను కూడా ఆయన డాడీ అంటున్నా బాగా చేసిండు అన్న ఇటువంటి పనులు ఇంకా కూడా నీకు అప్పచెప్తా మంచిగా ఈ దేవునిపల్లి పాఠశాలలాగా చేయండి మా కలెక్టర్ గారు ఇప్పుడు అందరికి చెప్తుండో సోదరులు స్వామి చెప్పినట్టు ఎవరు వచ్చినా దేవునిపల్లి పాఠశాలను చూసిరండి మీ ఊర్లో కూడా అట్లా కట్టియమని సర్పంచులను ఎంపీలను జడ్పిటీసులను కలెక్టర్ స్వయంగా ఇక్కడ దోలిస్తుంది అంటే ఒక తృప్తి మాకు ఈ పాఠశాల చూస్తే తృప్తి అన్ని పాఠశాలలు ఇట్లా తయారు కావాలనే ఆశ తప్ప ఇంకొకటి కాదు ఆ రకంగా జరగాలని దీనికి మల్లికార్జున మేస్త్రికి కూడా నేను మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా
రమణ ఎలక్ట్రీషియన్ రమణనే కదా రమణ ఎలక్ట్రీషియన్ అక్కడ హెడ్ మాస్టర్ రూమ్ లో ఆయన మాట్లాడుతూ అన్ని రూమ్ లలో స్పీకర్స్ కనబడకుండా బ్రహ్మాండంగా ఎలక్ట్రిఫికేషన్ చేసి నేను మనస్ఫూర్తిగా మనందరి తరపున రమణను అభినందిస్తా ఉన్నాను నేను ఇంకా వేరే పనులు కూడా ఆయనకి అప్పచెప్తాను చాలా చక్కగా చేసిండు నేను ఇంకా వేరే స్కూల్లలో కూడా నేను తీసుకుపోయి పని చేపిస్తా వారికి కూడా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దేవులపల్లి గ్రామ పెద్దలకు కౌన్సిలర్లకు ఈ వేదిక పైన ఉన్నటువంటి అందరికీ ఇక్కడ పాల్గొన్నటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ముఖ్యంగా మా గంగా కిషన్ శ్రీశైలం గారికి చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు ప్రెస్ మీడియా మిత్రులందరికీ మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్. పిఆర్టీయు కామారెడ్డి జిల్లా శాఖ ముద్రించిన 2023 సంవత్సర డైరీని ప్రభుత్వ విద్గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం డైరీ ముద్రించి ఉపాధ్యాయులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని నర్సన్నపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న స్వాగత తోరణాన్ని ప్రభుత్వ విద్గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావుతో కలిసి పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పొడుభూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మహిళా శిశు సంక్షేమ గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 100% సర్వే, గ్రామ సభలు పూర్తి చేసినట్లు తెలిపారు. పోడు పట్టాల పంపిణీ, అటవీ సంరక్షణ చర్యలు సమాంతరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో కంటి వెలుగు, మన ఊరు మనబడి, పోడు భూములు, పామాయిల్, టీచర్ల బదిలీలు, జీవో 58, 59లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కామారెడ్డి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, వెంకటేష్ దోతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన చర్యలు అధికారులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అడవులను సంరక్షిస్తూనే చట్టానికి లోబడి సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా మరోమారు సమీక్షించుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తెలిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. పెద్ద ఎత్తున చర్చ జరిగి సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను కొలికి తీసుకుని రావడం జరిగిందన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం మరో ఇంచు భూమి కూడా ఆక్రమణ గురి కాకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హాస్పిటల్ ను ప్రభుత్వ విద్గంప గోవర్ధన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం
నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హాస్పిటల్ను ప్రభుత్వ విభాగంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేటి వేణుగోపాలరావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే హాస్పిటల్లోని ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, వార్డులను ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు హాస్పిటల్ నిర్వాహకులు ప్రభుత్వ విభాగంప గోవర్ధన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పిపిరి వెంకటి, మున్సిపల్ వైస్ చైర్మన్ గడు ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయిద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేట్ కు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ఎం ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్ఆర్రెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎల్ఆర్డీ ఎమ్మెల్యే జాదల సురేందర్ అన్నారు. అందులో భాగంగానే పేదింటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 99 మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ బారత్ చెక్కులను సోమవారం బృందావన కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోని 27 రాష్ట్రాల్లో లేని కళ్యాణ లక్ష్మి షాదీ బారత్ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై గత 40 సంవత్సరాల కాలం నుండి ఎవరు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. తనకు డబ్బులు ఇచ్చి ఓటేసి గెలిపించిన ప్రజల కోసం వారంలో 5 రోజులు నియోజకవర్గంలో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఎలాంటి అవసరం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, ఎంపీ మాధవి, డిప్యూటీసీ ఉషాగౌడ్, తహసీల్దార్ సుధాకర్, జనందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చుట్టుపక్కల గ్రామాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. నాలుగేళ్ల కింద ఎల్లారెడ్డి పట్టణం ఎట్లుందో, నాలుగేళ్ల కింద ఎల్లారెడ్డి చెరువు కట్ట ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళు ఎట్లయినాయి 40 ఏళ్ల నుంచి చెరువు కట్ట మీద ఎవరన్నా తట్టారు మట్టి తీసేదా? ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఇది వాస్తవం కాదా? వీళ్ళ 10 కోట్ల రూపాయలతో చెరువు కట్ట చేసుకున్నాం, ఘాటశాలను అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. 9వ తారీఖు నాడు 1వ తారీఖు ఫిబ్రవరి 1 నాడు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద తెలంగాణలో మనోరమ మహమ్మారి కార్యక్రమం కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. మన ఎల్లారెడ్డిలో బొల్లారంలో పల్లెగూడ తాండాలు కూడా మనం ప్రారంభించుకుంటాం. మున్సిపల్ అధికారులు కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి వాటి జనాభాను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు. గోశాలల్లోని పేడను ఉపయోగించి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టుకున్న పశువులను ఉపయోగించేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు. గోశాలల్లోని పేడను ఉపయోగించి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోశాలకు కావాల్సిన వసతులు, మందులను పశు వైద్య అధికారులు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనం కలెక్టర్ వెంకటేష్ దుత్రే, శిక్షణా కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ వాణి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, పశు వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా డబ్బులు లేక కంటి ఆసుపత్రికి వెళ్లలేని వారికి కంటి వెలుగు శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని కౌన్సిలర్ కోయల్కార్ కన్నయ్య అన్నారు. 46వ వార్డులో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసినందుకు సహకరించిన ప్రభుత్వ వ్యంకంప గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 46వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కోయల్కార్ కన్నయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వార్డులో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసినందుకు సహకరించిన ప్రభుత్వ విజ్ఞప్ప గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కంటి వెలుగు శిబిరం ఫిబ్రవరి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగు ప్రోగ్రామ్ అనేది 19 జనవరి నుంచి స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసినదే. దాంట్లో వచ్చేసరికి ఇంతకుముందు 47వ వార్డు పెద్ద బజార్లో చేశాము, ఇప్పుడు 46వ వార్డులోకి వచ్చాము. ఇక్కడ బీసీ హాస్టల్లో వారం రోజుల పాటు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. మన కౌన్సిలర్ గారు కన్నయ్య చాలా మంచి ప్రిపరేషన్ చేశారు. ఇంతకుముందు 47వ వార్డులో 4 నేను 75 ఏళ్ళ దాకా ఉన్నా, నాకు ఆయన చేయంగా కొంత మాకు మందులకు, గోళీలకు, కండ్లకు అన్నిటికీ సహకారం చేస్తుండు. ఆయన రాత్రి పగలు మేము యాద్ చేసుకొని మేము పని మొదలు పెట్టుకుంటున్నాము. ఆయన చేయంగా మాకు ఎంత సవాలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డు కౌన్సిలర్గా విజయ భాస్కర్ గౌడ్ ఎన్నికై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక సినికేట్ సభ్యులు, వార్డు ప్రజలు 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా లాక్డౌన్లో గడిచిందని, అయినా ప్రభుత్వ వేప్ గంప గోవర్ధన్ సహకారం తీసుకొని మురికి కాల్వలు, రోడ్లు మరియు వీధి లైట్ల వ్యవస్థను 90% పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ వేప్ సహకారంతో 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేసుకుని వార్డులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వార్డు సభ్యుల సహకారం ఈ విధంగానే ఉంటే రాబోయే రోజుల్లో 40వ వార్డు కామారెడ్డిలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 40వ వార్డు కౌన్సిలర్గా 3 సంవత్సరాలు వ్యవధిని పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీలోని పలు సిండికేట్ సభ్యులు ఉదయం కూడా ఒక కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకో కార్యక్రమం ఇది చేపట్టారు. ఇలాంటి ఆధారాలు చూస్తున్న ఇలాంటి కాలనీ వాసుల మధ్యలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ నిస్వార్థమైన ప్రేమానురాగాలు, మీ ఆధారాలు ఎప్పుడూ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా 3 సంవత్సరాల వ్యవధిలో 2 సంవత్సరాలు లాక్డౌన్ వచ్చింది, మనం ఏం చేయలేకపోయినాం. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్న నీరెడ్డి శ్రీనివాస్గా గుర్తించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకుల్ గ్రామ సమీపంలో సోమవారం వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నస్రుల్లాబాద్ ఎస్ఐ రంజిత్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంకుల్ గ్రామానికి చెందిన నీరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాత్రి గుర్తెరిగిన వ్యక్తులు నోటిలో మద్యం సీసాలతో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించామని త్వరలోనే హత్య చేసిన వాడిని పట్టుకుంటామని తెలిపారు. నస్రుల్లాబాద్ ఎస్ఐ. అయితే మాకు ఈరోజు మార్నింగ్ ఇక్కడ మర్డర్ జరిగినట్టు సమాచారం వచ్చింది. దాంతో మేము వచ్చినాము. వచ్చి చూసేసరికి అతన్ని నీరెడ్డి శ్రీనివాస్ అని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్. ఇప్పుడు ప్రైమరీగా చూస్తే ఏమున్నదంటే అతని ఏమంటారు తాగిన సీసాలతోని నోరులో పొడిచి చంపినట్టు మాకైతే ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉన్నది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి తదుపరి విచారణ మేము చేపడతాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.